హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను బాబు హేమంత్. హేమంత్ హాయ్ చెప్ప ఆంటీకి. హాయ్ ఆంటీ అంకుల్. హాయ్ ఆంటీ అంకుల్. ఇప్పుడు ఈరోజు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, మా బాబు చెప్పాను కదండి, నిన్న బిల్డర్స్ కొనుక్కున్నాడని, వుడెన్ బ్లాక్స్ కొనుక్కున్నాడు. సో ఆ బ్లాక్స్ తోటి ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే, ఎలా బిల్డింగ్ కట్టాలి, ఏంటి అవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు షో యూ ఆల్ దోస్ థింగ్స్. సో అది చూపిస్తాను. ఇప్పుడు మేమిద్దరం ఫస్ట్ ఏంటంటే, తను బూస్ట్, నేను టీ ఇద్దరం తాగుతూ, తాగిన తర్వాత బ్లాక్స్ కడతాను అనమాట. సో ఇప్పుడు నేను టీ బూస్ట్ ప్రిపేర్ చేశాను. సో బూస్ట్ బాబుకి ఇస్తాను ఇప్పుడు నేను. ఇదిగోనండి, తను బూస్ట్ తాగుతున్నాడు, నేను టీ తాగుతున్నా. సో ఇద్దరం తాగేసిన తర్వాత బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేనండి, మీరందరూ అన్ని బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందా? ఓకే, ఎలా ఉంది హేమంత్? ఎలా ఉంది బూస్ట్? బాగుందా? ఐ లైక్ ఎవ్రీడే బూస్ట్. యూ లైక్ ద బూస్ట్ వెరీ మచ్. ఓకే, కమ్. సో మనం ఎక్కడ కూర్చొని చేసుకుందాం? ఎక్కడ కూర్చుందామా? ఏవి నీ బ్లాక్స్ ఇవే కదా? సో నిన్న కొన్నాం కదండి, పర్చేస్ చేసాం కదా, ఇది ఇది అనమాట. మీకు సరిగ్గా కనిపిస్తుంది లేదా నాకు తెలీదు. సో ఇది, సో ఇదన్నమాట జెంగా, దీని పేరు జెంగా వుడెన్ బ్లాక్స్ అనమాట. జస్ట్ ఈ బ్లాక్స్ ఇప్పాము, ఇప్పితే బ్లాక్స్ నుంచి ఇట్లా ఒక దీనిలో అవన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఇవండి వుడెన్ బ్లాక్స్. సో ఈ బ్లాక్స్ తోటి తను ఏమో బిల్డింగ్స్ అవి కట్టాడంట, చాలా బాగా తయారు చేస్తాడంట. సో మన ఇద్దరం చేద్దామమ్మమ్మ అన్నాడు. సరే ఇద్దరం చేద్దామని నాన్న మూదర్ సైడ్ నేను కూర్చుంటాను, ఇద్దరం చేద్దాం బ్లాక్స్. ఇప్పుడు ఆ బ్లాక్స్ మేము కడతామన్నమాట. మరి రూస్ తాగేశాక ఇద్దరం ప్లాన్ చేస్తాము, తాను నేను ఇద్దరం చేద్దాం అనుకుంటున్నాము. సో చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఇంకా ఈరోజు నేను వంట చేసుకోవాలండి, అవ్వలేదు, వంట అవ్వలేదు. సో టమాటో కర్రీ అండ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే టమాటో రైస్ అన్న చేస్తాను ఈరోజు. అలా ప్లాన్ చేసుకున్నాను కర్రీ. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ కడుతున్నాను, స్టార్ట్ చేయాలన్న. ఫస్ట్ ఎట్లా కట్టాలి చూపించు అందరికి. ఫస్ట్ ఫస్ట్ 3-3-3 కట్టాలి కదా. ఓకే, నేను హెల్ప్ చేస్తాను, వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. చూసారండి, జెంగా ఫన్ స్కూల్ వాళ్ళది తను బిల్డింగ్ కడుతున్నాడు. టోటల్ ఇవి 54 వుడెన్ బ్లాక్స్ అండి, టోటల్ 54 పీసెస్ ఉన్నాయి. తను చూడండి చాలా తెలివిగా అన్ని 3-3-3 సెట్ చేసి పెట్టుకున్నాడు. మొత్తం ఇలా ఉంటాయన్నమాట 54 బ్లాక్స్. తను అన్ని ఇట్లా సెట్ చేసి పెట్టుకొని 54 పీసెస్ని తను యాజ్ డీజ్ ఇలా పెట్టేస్తున్నాడు. ఏమన్నా పెట్టి చూపించు, ఎలా పెడతావు? త్రీ బ్లాక్స్ పెట్టి చూపించు. సెట్ చేసేసుకున్నాడండి, సెట్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా దాని మీద అరేంజ్ చేసేసుకుంటున్నాడు. ఐ వాజ్ షాక్డ్ అనమాట చూసి. సో పిల్లల్లో ఇంత క్రియేటివిటీ ఉంటుందని నాకు అసలు తెలియదు అనమాట, ఇంత బాగా క్రియేటివిటీ ఉంటుందని. చాలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాడు, చాలా ఒక్క బ్లాక్ కూడా పక్కకు జరగకుండా. అండ్ ఆ స్పెల్లింగ్స్ కూడా చూడండి, ఆల్టర్నేట్గా ఎట్లా వస్తుందో, జింగా నెక్స్ట్ ఒక ప్లెయిన్ మళ్ళీ జింగా ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకొని పెట్టే నాన్న, తొందరగా పెట్టు, ఇంకోటి పెట్టి త్రీ పీసెస్ చూస్తారు అందరూ ఎలా పెడుతున్నావు నువ్వు. ఆంటీ వాళ్ళందరూ చూస్తున్నారు కదా, తొందరగా అరేంజ్ చేసి. కొంచెం బాలేపైన కూడా తీసేస్తున్నాడు, అవి బ్లాక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఉంటేనే కదండి స్టడీస్లో మనం డెవలప్ అవ్వగలము. సో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఉంటే దాని మీద మనం ఫోకస్ చేసి, అందరికీ మెమరీ అనేది ఉంటుందండి, బట్ ఆ కాన్సన్ట్రేషను, ఇంట్రెస్ట్, స్కిల్స్ ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. సో పిల్లలకి మనం ఇలాంటి కొన్ని కొన్ని బ్లాక్స్ కొని ఇచ్చామనుకోండి, కొన్ని కాన్సన్ట్రేషను, మెమరీ పవర్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి పిల్లలకి. చూడండి ఇదనమాట, నేను ఇందాక మీకు చెప్పాను కదా జింగా అది. సో ఇదేంటంటే ఈ బ్లాక్స్లో ఇలా కట్టేసిన తర్వాత మొత్తం పెద్ద ఒక టవర్ లాగా తయారవుద్దండి, మొత్తం 54 పీసెస్ అని చెప్పాను కదా. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఒక్కొక్క పీసు తీసేస్తూ ఉంటాం అనమాట, ఆ బిల్డింగ్ పడిపోకుండా ఉండాలి. సో అలా పడిపోకుండా ఉంటే అలా ఎంత మనం చేయగలిగాము అనేది తెలుస్తుంది అనమాట. చెప్పు నాన్న, నువ్వు కూడా చెప్పు. చెప్పు
ఏం చెప్తా అనుకున్నా చెప్పు. అంకుల్ అంకుల్ గ్రాండ్ఫాదర్ ఫాదర్ గ్రాండ్ మదర్ మదర్ ఐఎమ్ సెయింగ్ టు యూ జస్ట్ లైక్ హౌ వి కీప్ ద టవర్ జస్ట్ లైక్ పూల్ దిస్ టవర్ వెన్ వీ లూజ్ దే విల్ లూజ్ వీ విల్ విన్ దే విల్ విన్ దట్ ఈస్ హౌ వి కీప్ ద రూల్స్ ఓకే దట్ ఈస్ ద రూల్ ఓకే నన్న ఇట్స్ ద రూల్ ఆఫ్ ద బ్లాక్స్ జంగా ఒక జంగా బ్లాక్స్ రూల్ ఫస్ట్ ఐ నో ఇన్ ద వీడియో ఐ లుక్ దిస్ వీడియో ఉంది ఆ కాన్వర్సేషన్ కమ్ దిస్ హౌ విల్ టు దిస్ జింగా బ్లాక్స్ హౌ వి డు దట్ వై వి డు దిస్ లైక్ 3 బ్లాక్స్ సో హి ఇస్ అరేంజింగ్ లైక్ దట్ 3 బ్లాక్స్ and he's keeping them so here what we have to do is at home also we should try to develop their skills so we buy yesterday we purchased this in First Cry shop so there we went and we purchased this fun school so every month he'll buy one toy useful toy and he play with that toy so that is a thing and now after building the total block tower we put the tower one block you just show how you will fast how you are removing just remove one wait auntie want to see that you remove one Hemant wait. Later you can build the tower wait I remove once wait now only 10 minutes wait auntie I will remove this one block now I do it to remove one block at pool okay Hemant come on you start doing that we both of us play now first I will do first I have to remove the block I'm very much scared to remove the block Hemant if it fall down that's all very slowly I removed okay now it's Hemant turn కమ్ ఆన్ హేమంత్ డూ ఇట్ సో చూసారా అండి ఇక్కడ పిల్లలకి ఏంటంటే మెమొరీ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ డెవలప్ అవుతాయండి ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి ఎలా నెమ్మదిగా చెయ్యాలి ఎలా తీయాలి ఏంటి అనేది అంటే ఆ కేర్ఫుల్నెస్ కాన్సన్ట్రేషన్ దీనిలో చూడండి ఎన్ని వాళ్ళకి డెవలప్ అవుతున్నాయో అంటే కేర్ఫుల్గా తీయాలని యా వెరీ గుడ్ నౌ ఐ హ్యావ్ టు టేక్ సో ఇంకా మనకంత నాకంత కాన్సన్ట్రేషన్ చేయలేనేమో అనిపిస్తుంది బాబుని చూశాక చాలా చక్కగా చాలా స్లోగా బాగా తీస్తున్నాడండి సో ఇలా తీయడం వల్ల తనకి అన్ని స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి సో రియల్గా నాకు ఈ గేమ్ చాలా బాగా నచ్చిందండి సో కాస్ట్ కూడా ఎంతంటే ఇది మనకి యాక్చువల్గా ఇది 750 బట్ ఫన్ స్కూల్లో మనకి 650 వచ్చింది అనమాట అండి ఈ ఫన్ స్కూల్ వాళ్ళది ఆ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఈ వుడెన్ బ్లాక్స్ కూడా చాలా ఈవెన్గా చాలా బ్యూటిఫుల్గా చక్కగా ఉన్నాయన్నమాట ఈవెన్ తన స్పెల్లింగ్స్ కూడా జింగు అనేది కూడా ఎక్కడ కూడా ఉల్టాగా పెట్టలేదు ఆ జింగా అనేది చాలా చక్కగా తీస్తున్నాడు చాలా కేర్ఫుల్గా ఆడుతున్నాడు సో నిన్న ఈవినింగ్ అంతా ఇంకా కొనుక్కొని వచ్చిన తర్వాత ఇంక ఇదేనమాట అండి ఆడడం ఆ గేమ్ ఆడడం నెక్స్ట్ దానిని ఎలా పెట్టాలి ఏంటి దీని గురించి మేమంతా నేను ఆడుతూనే ఉన్నాము టవర్ చాలా బాగా చేశాడు మధ్యలో నేనే ఓడిపోతూ ఉండేదాన్ని అనమాట అంటే నేను తీసినప్పుడు బ్లాక్ పడిపోతూ ఉండేది సో నేను లూజర్ అయిపోతూ ఉండేదాన్ని సో చాలా బాగుంది నేను కూడా ఎంజాయ్ చేశాను ఈ గేము సో ఇట్లా మనం పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల అండి పిల్లలకి మనకి మధ్యలో ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది బాండింగ్ పెరుగుతుంది తర్వాత ఒక ఫ్రెండ్షిప్ లాగా మనకి ఉంటుంది ఇటు వచ్చి మనం వాళ్ళతో టైం స్పేర్ చేయాలండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం స్పేర్ చేయడం వలన మనం వాళ్ళకి బాగుంటుంది ఓకే నాన్న ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ఐ థింక్ సో ఓకే ఇలా పెట్టుకుంటూ వస్తే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు నా టర్న్ అనమాట నేను పెట్టాలి బట్ డెఫినెట్గా 100% నాకు తెలుసు ఇది పడిపోద్దని నేను పెట్టేటప్పుడు బిల్డింగ్ సో ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ సామమ్మ పెట్టగానే పడిపోద్దని ఈజ్ వెయిటింగ్ కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది మూవ్ చేయడం యా లక్కీలీ పడలేదు ఇప్పటికీ బట్ నెక్స్ట్ పడిపోద్దేమో హేమంత్ నౌ ఇట్స్ యువర్ టర్న్ కమ్ ఫాస్ట్
చాలా ఉంది రా టవర్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ టవర్ కమ్ ఆన్ యు డు ఇట్ నో ప్రాబ్లం తొందరగా ఫాస్ట్ గా చేయాలి అండ్ ఇట్ ఈస్ టైమ్ లిమిటేషన్ ఆల్సో ఎంత బిగ్ టవర్ ఇట్స్ జస్ట్ లైక్ ఈఫిల్ టవర్ నో వేర్ ఈస్ ఈఫిల్ టవర్ హ్యామర్ France. Sorry, Italy. Yep. Come on, fast, Hemant. I will do. Very good. I think నా టర్న్ లో పడిపోయేటట్టు ఉంది 100%. సో సారీ పడిపోతే డోంట్ బ్లేమ్ మీ వావ్ ఇట్స్ మై లక్ నౌ యూ హ్యావ్ టు డూ హేమంత్ చింటింగ్ యూ హ్యావ్ టు పిక్ ఫ్రమ్ ద మిడిల్ ఓకే లెట్ ఇట్ బి చూసారండి ఎన్ని స్టేర్స్ వచ్చేసింది బ్లాక్ మై గాడ్ ఓ చేసేస్తావా అగైన్ మై టర్న్ సో ఇప్పుడు డెఫినెట్ హ్యామంత్ పడిపోవడం గుడ్ ఐ విల్ ఓన్లీ హౌ మెనీ స్టేర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 catch, 21 22 23 24 25 26 is my catch floors catch. 26 floors 26 floors apartment wow 27th floor that's all okay very good very nice so ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసిన లాగ్ సో ఇలా ఆడుకున్నాం ఇద్దరమును చాలా టైం బాగా స్పెండ్ చేసాము సో ఈసారి ఇప్పుడు మళ్ళీ హేమంత్ వాంట్స్ టు ప్లే తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక గేమ్ ఆడతాము సో హేమంత్ సే బాయ్ బాయ్ ఎవరీవన్ బాయ్ సో విల్ మీట్ అగైన్ అండి సో ఈ లాగ్ మీరు చూడండి తప్పకుండా మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ మనం మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారండి మేము టవర్ గేమ్ ఆడుకున్నాము సో మీకు ఇక్కడ టూ టవర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మీకు ఫ్రాన్స్లో ఏముందండి ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ ఉంది అండ్ ఇటలీలో టవర్ పిజ్జా టవర్ ఉంది సో ఈ రెండు టవర్స్ని ఈరోజు మేము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట సో మా హేమంత్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట రెండు టవర్స్ నేను కన్స్ట్రక్ట్ చేశాను అని హీఈస్ వెరీ మచ్ హ్యాపీ సో అది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసినటువంటి లాగ్ సో తప్పకుండా ఇది చూడండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్